మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక్కొక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలోని నేను షేర్ చేయబోతున్నాను అనంటే ఇండికా ఈజీ షాంపూ హెయిర్ కలర్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ ఇండికా ఈజీ షాంపూ హెయిర్ కలర్లోని మనకి షాంపూ ఇంకా హెయిర్ కలర్ రెండు కూడా ఉండడం వలన మనం ఈజీగా సెల్ఫ్ కలరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మన హెయిర్కి. అండ్ అలాగే మనం వేరేగా షాంపూని యూస్ చేయన అవసరం లేదు. కండిషనర్ని మటుకు అప్లై చేస్తే ఇంకా ఎక్కువ రోజులు అయితే ఉంటుంది హెయిర్ కలరు. హెయిర్ కలర్లోని ఏంటంటే ఉంటాయి, ఎవరెవరికి పడుతుంది, ఇంకా అలాగే ఎలా టెస్ట్ చేసుకోవాలి, దీన్ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి వీడియోలోని అయితే క్లియర్గా చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ఇండికా ఈజీ హెయిర్ కలరు ఎలా యూస్ చేయాలి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ దీని ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఇది 120 రూపీస్ అండి. ఇందులోనైతే 4 ప్యాకెట్స్ ఉంటాయి. ఈ రకంగానైతే మనకి 4 ప్యాకెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులోనే ఒక్కొక్క దాంట్లో కూడాను మనకి ఒక షే ఉంటుంది. దాంతోపాటుగా హ్యాండ్ గ్లౌస్ కూడా ఉంటాయన్నమాట. ఈ గ్లౌస్ ఉపయోగించే మనం హెయిర్ కలర్ అనేది చేసుకోవాలి. అయితే సెల్ఫ్ హెయిర్ కలరింగ్ అన్నాను కదా, ఇది చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు, మనమే హెయిర్ కలర్ అనేది చేసుకోవచ్చు. అలాగే హెయిర్ కలరు చాలా ఎక్కువ రోజులు మనకి ఉంటుందన్నమాట, త్వరగా పోకుండా ఎక్కువ రోజులు అయితే ఉంటుంది. ఒక చేసే ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. అది మళ్ళీ కట్ చేసి మళ్ళీ కొంచెం మిగిలిపోతే మళ్ళీ తర్వాత అప్లై చేసుకుందాం అని మటుకు ఉంచకండి, అది పాడైపోతుంది. సో ఇందులోని ఏంటంటే లాంగ్ లాస్టింగ్ కలర్తో పాటు నో అమోనియా, ఇంకా అలాగే 100% గ్రే కవరేజ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇది ఎలా యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ అయితే కంపల్సరీ టెస్ట్ అయితే చేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో కలరెంట్ ఉంటుంది. ఈ కలరెంట్ని మనకి ఎక్కువగా అలర్జీ అయితే క్రియేట్ చేస్తుందన్నమాట సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి. సో అందుకే మీరు ఉపయోగించేటప్పుడు ముందుగా మీరు చెవు వెనకాల కొంచెంగా అప్లై చేసి వదిలేసేయండి. 48 అవర్స్ తర్వాత మీకు అక్కడ ఏమైనా ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ కానీ, లేదంటే ఏదైనా అలర్జిక్ సింప్టమ్స్ కనిపిస్తే మటుకు ఇదైతే ఉపయోగించకండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇది యూజ్ చేయొచ్చు. చక్కగా మనమే సెల్ఫ్ కలరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే మనకి కలర్ అంటూ ఇంకా అలాగే కలర్ డెవలపర్ రెండు కూడా ఒకే షాషేలోని వాళ్ళు మిక్స్ చేసి ఇస్తారు. సో షాసేని ఒకసారి ఇలా మనము చేత్తో నానేసి ఆ తర్వాత ఆ మిక్చర్ని ఒక దాంట్లోని ఒక బౌల్లోని వేసుకొని మనము హ్యాండ్ గ్లౌస్ వేసుకొని ఈ పనులన్నీ చెయ్యాలి. ఒక బౌల్లో వేసుకొని అదంతా కూడాను హెయిర్కి రూట్స్ దగ్గర నుంచి మనము ఒక్కొక్క సెక్షన్ వైజ్గా తీస్తూ అప్లై చేయాలి. అప్లై చేసిన ఒక 10 మినిట్స్ అలానే వదిలేసేయాలి. మీరు అప్లై చేసిన తర్వాత కూడా ఒక 3 to 2 మినిట్స్ మసాజ్ అయితే ఇచ్చి ఆ తర్వాత అలా వదిలేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ అయితే చేయాలండి. హెడ్ బాత్ చేసిన తర్వాత వీలైతే కండిషనర్ని అప్లై చేయండి, లేకపోతే లేదు. లాంగ్ హెయిర్ కావచ్చు లేదంటే షార్ట్ హెయిర్ కావచ్చు, మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఇది అయితే ఉపయోగించుకోవచ్చు. కాకపోతే షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెమే పడుతుంది, ఎక్కువ పడదు కాబట్టి మిగతాదైతే వేస్ట్ అయిపోతుంది అనమాట, మళ్ళీసారి యూజ్ చేయడానికి అవ్వదు. అందుకే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేసారి వేసుకోవచ్చు ఇది చక్కగాను. తక్కువ హెయిర్ అంటే మగవాళ్ళకి చాలా తక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి సగం వాళ్ళు యూజ్ చేసినా మిగతా సగం మీకైతే యూజ్ అవుతుంది. అలా ట్రై చేయండి మీరు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులోనే షాంపూ కూడా ఉంటుంది కాబట్టి వేరే షాంపూని యూజ్ చేసి హెడ్ బాత్ అయితే చేయని అవసరం లేదు. అలా ఒకరోజు హెడ్ బాత్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత నార్మల్ షాంపూ పెట్టి హెడ్ బాత్ అయితే కంపల్సరీ చేయాలి. ఇలా చేస్తే మీకు ఆ కలర్ అనేది పోదు, ఎక్కువ రోజులు కలర్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుందండి. సో ఇది మనకి సింగిల్ ప్యాక్ కొనుక్కున్నట్లయితే 40 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఈ రకంగా మనము పర్చేస్ చేసినట్లయితే తక్కువకు అయితే వస్తుందన్నమాట. 120 రూపీస్కి 4 ప్యాకెట్స్ అయితే వస్తాయి. సింగిల్ ప్యాక్ కొంటే మనకి వేస్టే. ఇది ఎకానమీ ప్యాక్ అన్నమాట. ఇది ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు సింగిల్ ప్యాక్ అయితే పర్చేస్ చేసి చూడండి. మీకు బాగా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా పనికొస్తుంది. అయితే కంపల్సరీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు కంపల్సరీ టెస్ట్ అయితే చేయాలండి, ఎందుకంటే ఇందులోనే ఉన్న ఆ కలర్ డెవలపర్ ఇంకా అలాగే కలరెంట్ వలన మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. చాలామందికి ఏంటంటే దీనివల్ల క్యాన్సర్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు. నేను చెప్తున్నాను కదండి రీజన్స్, అయితే బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలాగే ఊన్స్ కట్స్ ఉన్న వాళ్ళకి ఇదైతే లోనకు వెళ్ళిందంటే చాలా డేంజర్.
సో అటువంటి వారికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంతేగాని నార్మల్గా యూస్ చేసిన వాళ్ళకైతే క్యాన్సర్ రావడం అలాంటివి ఏమీ జరగవండి. మీరైతే ఫస్ట్ టెస్ట్ అయితే తప్పనిసరిగా చేసుకోండి. ఇంట్లో ఏంటంటే బై త్రీ గెట్ వన్ ఫ్రీ కాబట్టి మనం ఇది ఎకానమీ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. 100 ml ఉంటుందని చెప్తున్నారు, అంటే ఈచ్ 25 ml అన్నమాట. ఈ రకంగాను మనమే ఇది వేసుకోవచ్చు అండి. మరి ఈ వీడియోలోని మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.